కొన్నిసార్లు నైజీరియన్స్ కూడా పోయి పోలీసుల మీద దాడులు చేయడం చేస్తుంటారు. ఇదే కేసులో మేము ఫస్ట్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన రోజు నైజీరియన్సే కదా, మనము పోతూనే వాళ్ళు మనకు లొంగిపోతారనుకొని మేము వెళ్ళాము. 4th ఫ్లోర్లో ఉన్నారు ఢిల్లీలో. మేము వెళ్తే తలుపు తీసి 4th ఫ్లోర్ నుంచి మమ్మల్ని తోసేశారు. లక్కీగా మమ్మల్ని తోయబోయి, పోలీసులు అంటే కొంచెం మేము కూడా జాగ్రత్తగానే ఉంటాం కదా ఫిజికల్గా, మమ్మల్ని తోయబోయి వాళ్ళు పడ్డారు. వాడి కాలు ఇరిగింది. తర్వాత వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేయించి అసలు ఇందుకోసం వెళ్ళామని ప్రూవ్ చేసుకోవడానికి మాకు చాలా ఇబ్బంది పాలైంది. వాళ్ళంతగా కొట్టేస్తారు, ఏ క్షణములో కూడా వాళ్ళు ఈజీగా సరెండర్ అయ్యి మనకు దొరకరు. వాళ్ళ ఇంటికి చుట్టూరు 20 మంది కానిస్టేబుల్స్ని పెట్టుకొని దాని తర్వాత ఎప్పుడు కూడా ఎన్ని ఎస్కేప్ రూట్స్ ఉన్నాయో అన్నింటిలోనూ మనుషులను పెట్టి మేము వాళ్ళ మీద వాళ్ళ ఇంటికి సర్చ్ వారెంట్ తోటి వెళ్తున్నాం, వెళ్ళి పట్టుకుంటున్నాం. ఒక కేసులో మిద్ద ఇంకా పైకి వెళ్ళిపోయాడు 7th ఫ్లోర్కు. లోపల నుంచి మనం తలుపు కొట్టామంటే తలుపు తీసి దర పైకి పరిగి వెళ్ళిపోయారు. మనం ఎక్స్పెక్ట్ చేయనట్టుగా పైకి పోతే ఇక్కడ పోతారులే ఉంటారులే అనుకుంటే పైన ఒకళ్ళు లేడు, 7వ అంతస్తు నుంచి కూడా దుంకి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడో పట్టి ఏలాడు. ఇది వీళ్ళను ఒలింపిక్స్ పంపిస్తే మెడల్స్ వస్తాయి, అట్లా వెళ్ళిపోతారు. అలాగా ఒకసారి ఏమైందంటే పైన వెళ్ళిన తర్వాత కొంతమంది ఏమో దుంకి తప్పించుకున్నారు, కొంతమంది పైన వాటర్ ట్యాంక్ లోపల నీళ్ళలో ఉన్నారు. మేము ఏంటబ్బా ఆ వాటర్ ట్యాంక్లో ఉంటాడా అనుకుని పోయి చూసాము, తలలు ఎక్కడ కనపడడం లేదు, నీళ్ళు అడుగులు ఉన్నారు. ఎక్కడ గాలిగా బుడగలు కానీ రాకుండా అంత లెవెల్లో వాళ్ళు దాచిపెట్టుకోగలరు. మళ్ళీ ఐడెంటిఫై చేసి నీళ్లు తీయించేసి వాళ్ళని పట్టుకొని వచ్చి అట్లా చేస్తే దాదాపు 200 మంది మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల పోలీసులు పట్టుకోగా దాదాపు 200 మంది దాకా అరెస్ట్ అయ్యారు. ఒక్క లాటరీ జాబ్ ఫ్రాడ్స్లోనే, డ్రగ్స్ గురించి చెప్పట్లేదు నేను, లాటరీ ఫ్రాడ్స్లోనే అంత మోసం చేస్తుంటారు వీళ్ళు నైజీరియన్స్. అంటే ఈ నైజీరియన్స్ కేవలం ఇండియా మీద ఎందుకు పర్టికులర్గా తెలుగు రాష్ట్రం ఎందుకు టార్గెట్ చేస్తుంటారు? మేము మీకు చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని అని అనుకుంటున్నారు మనం. వాళ్ళు వరల్డ్ అంతా కూడా టార్గెట్ చేసే ఉన్నారు. యూకే, యుఎస్ ఎక్కడ పోయినా వీళ్ళు ఇటువంటి నేరాలే చేస్తారు. మన దగ్గర ఎందుకు ఎక్కువ అవుతుందంటే మనకు తెలియని దురాశ. లాటరీ టికెటే కొని ఉండము, లాటరీ వచ్చిందంటే నమ్ముతాము. వేరే కంట్రీలో వాళ్ళకి స్వతహాగానే డబ్బులు దండిగా ఉంటాయి కాబట్టి బహుశా అంత తొందరగా నమ్మకపోవచ్చు. అమెరికాలో, యుఎస్లో నేను యునైటెడ్ నేషన్స్లో పనిచేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి చెక్ చేసాం ఒక దీనిలో, వాళ్ళు అక్కడ రాశారు కూడా, ఎవరైతే ఫారిన్ కరెన్సీ తెప్పించాలని నైజీరియన్ ఫ్రాడ్ లాంటిదో చేస్తారో తెప్పించేవాడు కూడా నేరస్తుడు అవుతాడు అని చెప్పి రాసి ఉంది. అక్కడ పోయి అడిగాను తెప్పించేవాడు ఎందుకంటే వీళ్ళంతా గ్రీడ్ తోటి తెప్పిస్తుంటారు సార్, పైగా ఎక్కువ భాగం మీ ఇండియన్సే ఉంటారని. అదర్ కంట్రీలో కూడా మనకున్న గ్రీడ్ మనం ప్రదర్శిస్తుంటాం. దయచేసి ఎవరు కూడా దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఉత్తిగా లాటరీలు, ఉత్తిగా ఉద్యోగాలు, ఉత్తిగా డైమండ్లు, ఇన్హెరిటెన్స్లు ఇవ్వరు. ఎందుకు ఆశపడతారు? వాడు నిజంగా ఇస్తానంటే కూడా వద్దనండి, నిజంగా ఇచ్చే ప్రసక్తి లేదు. మన ఆశ వాడికి పెట్టుబడి అంతే, మన దురాశ వాడికి పెట్టుబడి. ఉత్తి ఆశ అలవుడు, దురాశ అలవుడు కా. మన వల్ల వాళ్ళు రిచెస్ట్ కంట్రీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. వాళ్ళకు ఫారిన్ రెమిటెన్స్ ఏదో 10 బిలియన్స్ అని ఈ మధ్య చదివా. ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే మనీ చాలా ఎక్కువ ఉందట వాళ్ళకి. వాళ్ళ పెట్రోల్ గురించి కాదు, ఇట్లాంటి ఫ్రాడ్స్ చేస్తూ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. Do watch iDreams. Do subscribe iDreamMedia. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.